ఓం గ్రహదేవాయ నమః. ఓ నా ప్రియమైన భక్తులారా, కృత్తికా నక్షత్రం రెండో పాదం వారు అన్ని దుఃఖములు తీసుకుని సూర్య భగవానుల ముందు నించుని మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఇలా 108 రోజులు ప్రతినిత్యం అదే ప్రకారంగా తీసుకునే వాటిని ఏదైనా పక్షులకు ఆహారంగా వేయండి. కృత్తికా నక్షత్రం 3 పాదం వారు తప్పనిసరిగా కూడాను ఉదయమే ఆ యొక్క సూర్య భగవానుల ముందు నించుని పసుపు చేత పట్టుకుని ఆ పసుపుని మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ 108 రోజులు ఆ పసుపులో అంత నీరు వేసి బొట్టుగా ధరిస్తూ ఉండండి. కృత్తికా నక్షత్రం 4 పాదం వారు తప్పనిసరిగా సూర్య భగవానుల ముందు నించుని ఆ యొక్క సూర్య భగవానునికి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ చేతిలో అంత గరికను పట్టుకుని ప్రార్థిస్తూ ఆ గరికను తుదపరి ఏదైనా సరే చక్కని ప్రదేశమునందు నీళ్ళ ఎందు గాని లేదా ఇంకా ఎక్కడైనా చక్కని ప్రదేశమునందు వదిలివేస్తూ ఉండండి. అలాగే రోహిణి మొదటి పాదము కలిగినటువంటి వారు అన్ని బియ్యమును చేతబట్టి సూర్యుడి ముందు నించుని చక్కగా కూడా మీకు తోచిన మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ 108 రోజులు క్రమం తప్పకుండా ఆ బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వేస్తూ ఉండండి. అలాగే రోహిణి 2 పాదం కలిగినటువంటి భక్తులు తప్పనిసరిగా కంచతార చేతబట్టి సూర్యుడి ముందు నించుని మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ అలా 108 రోజులు క్రమం తప్పకుండా ఆ యొక్క పంచదారిని మీకు మీరే సేవిస్తూ ఉండండి. అలానే రోహిణి నక్షత్రం 3 పాదం కలిగినటువంటి వారు తప్పనిసరిగా కూడాను సూర్యుని ముందు నించుని మీరు మీ ఇష్టదైవాన్ని చక్కగా కూడా ప్రార్థిస్తూ శుభతరంగా ఉండేదానికి మీ చేతిలో తప్పనిసరిగా కూడాను దర్భ అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది ఇది, లేదా ఏదైనా కూడా బ్రాహ్మణోత్తములు అడిగిన ఆ దర్భ ఉంటుంది. ఆ దర్భను కర్పూరమునందు కాల్చి ఋషిని బొట్టుగా ధరించండి. అలానే రోహిణి నక్షత్రం 4 పాదం కలిగినటువంటి భక్తులు సూర్యు ముందు నించుని తప్పనిసరిగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ 108 పర్యాయాలు మీరు కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క కార్యాన్ని సాధించేదానికి సులభతరంగమైనటువంటిది ఒక నిమ్మ పళ్ళుని చేత పట్టుకుని మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఇలా 108 రోజులు క్రమం తప్పకుండా చేస్తూ ఆ నిమ్మ పళ్ళుని మీ జేబునందున లేదా ఏదైనా సరే మీరు ఎక్కడ మీకు వసతిగా ఉన్న అక్కడ పెట్టుకుని సాయంత్రం దాకా ఉంచి మళ్ళా సాయంత్రాన్ని తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని కోసి నీళ్ళ పిండి ఆ యొక్క దాంట్లో పంచదార లేక ఏదైనా ఇంకొక అంటే ఉప్పు కాని పదార్థం కలుపుకొని కొంచెం సేవిస్తూ ఉండండి. లేదా ఎక్కువ సేవించకపోయినా కొంచెం సేవించి మిగతా తొక్క దిక్కన పారేయడానికి కోసేయడానికి ప్రయత్నించండి. అలాగే మృగశిర నక్షత్రం 1 పాదం వారు తప్పనిసరిగా కూడా కంది బేడలను చేత పట్టి సూర్యుడి ముందు నించుని మీ ఇష్టం మీద ప్రార్థిస్తూ 108 రోజులు క్రమం తప్పకుండా ఈ కంది పప్పును గనక పక్షులకు ఆహారంగా వేస్తూ ఉండండి. అలాగే మృషణ నక్షత్రం 2 పాదం కలిగినటువంటి మీరు కూడాను తప్పనిసరిగా కూడాను మీ యొక్క ఉదయమే ఆ యొక్క సూర్య భగవాను ముందు నించుని 108 రోజులు క్రమం తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ఏదైనా సరే ప్రార్థిస్తూ తులసి ఆకులు 1 లేక 3 ఆకులు మాత్రమే చేతబట్టుకుని ఆ ప్రాంతంలో మీరు సేవించండి. శుభం. ఈ విధానాన్ని మీరు అనుసరించిన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలరని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ డాక్టర్ గంజాల శాస్త్రి నరసింగోల్.